ఏమైతుంది? నిన్ను ఎందుకు బయటకు రావద్దంటున్నారు? ఇక్కడ దగ్గర గట్టిగా చెప్పు, ఇటు చెప్పు, నాకు చెప్పు ఫస్ట్. ఏమైతుంది చెప్పు. ఏ సారు? ఎందుకు? చదువు మరి, చదువుతలేము. ఎందుకు చదువుతలేము మళ్ళీ? ఎందుకు చదువుతలేవు చెప్పు 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 అమ్మా చెప్పు చెప్పు. చెప్పు ఇప్పుడు అందులో ఉన్నావు కదా, చెప్పు. నాకెళ్ళి చూస్తావేంది? చెప్పు. ఏడిస్తే కరిగిపోయి ఎవరు లేరు ఇక్కడ. న్యాయం న్యాయమే, ధర్మ ధర్మమే. చెప్పు అమ్మా చెప్పు. ఎందుకు? మరి చదువుకుంటావా ఇప్పటి నుంచి పోనీ? చదువుకుంటావా? మరి ఇన్ని రోజులు ఎట్టిపోయినావు? అబ్జెక్షన్ ఎవరన్నారు? అబ్జెక్షన్ అబ్జెక్షన్ ఓవర్ రూల్ అబ్జెక్షన్ ముద్దా ఏడ్చి మభ్య పెడుతుంది. ఏడ్చి మభ్య పెడుతున్నావా? నో సార్, అమ్మాయి తన బాధని వ్యక్తపరచుకుంటుంది. అది వ్యక్తపరచినట్లేదు యువరానాథ్, మభ్యపరుస్తుంది. లేదు లేదు, చెప్పమ్మా నువ్వు చెప్పు. నువ్వు చదువుకుంటావా ఇప్పటి నుంచి సరిగా? మరి ఇన్ని రోజులు ఏ ఊరు పోయినావు? కోళ్ళఫారమా? ఎందుకు, ఏం చేసావు అక్కడ వెళ్ళి? హ్యాపీ బర్త్డే ఉందా? ఎవరిది? ఏ పాపది? చిన్న పాపదా? ఎన్నడైంది హ్యాపీ బర్త్డే? హ్యాపీ బర్త్డే ఎన్నడైంది? చీకటి అయినాక పోయిండు, అప్పుడైందా? ఏం చేశారా? మరి మీ అమ్మ చెప్పలేదా బడికి పోవాలని? బడికి పోవాలని చెప్పలే? చెప్పు నువ్వు చెప్పు. ఏం జరిగిందో చెప్పరా? ఏం జరిగింది చెప్పు. యాడికి రానన్నది? వీటికంటే ఏడికి? ఎందుకు వల్ల అన్నదా? ఎందుకు వల్ల అన్నది? వల్ల అన్నావా నువ్వు? ఎందుకు వల్ల అన్నావు? ఎందుకు అన్నావు? మీ మామ ఏమన్నాడు? మీ మామ లేడా? అనిల్ మామ? అనిల్ మామ చదువుకోమని చెప్పలే నీకు? మరి చెప్పినాక ఎందుకు పోయినావు? చెప్పినాక ఎందుకు పోయినావు? ఎందుకు పోయినావు మా అమ్మ చెప్పినాక? నువ్వు చదువుకున్నావా? నువ్వేం చేసావు ఇక్కడ ఉండి? ఇటు చూడు, ఆ గోళ్ళ ఇలా అనకు, చెదురాటుకో సరిగా నిల్చో. ఏమన్నాడు అనిల్ మా అమ్మ? ఏం చెప్పాడు? రామన్నాడా? యాడికి రామన్నాడు? ఎందుకు ఆడెందుకు రానన్నాడు? రమ్మన్నాడు? రామన్నాడా? మరి ఎందుకు రాలే? రామన్నాడనక నువ్వు? మీ మామ చెప్పినాక రావద్దా? ఆలేబడ్డరా? ఏడబడ్డది? ఏడా గుంజుకొని వస్తే పడ్డా? ఎవరు గుంజుకొచ్చారు? ఎందుకు అట్టనా? రోడ్డు మీద పడ్డదా? పడ్డానికి ఏం చేసింది? నువ్వేం చేసినావు పిల్ల? వల్ల అన్నావా? ముందుకొస్తుంటే వల్ల అంటావా? ఎందుకండి అబ్జెక్షన్? ఎందుకండు మీరు ప్రతిసారి అబ్జెక్షన్ ఎందుకంటున్నారు? ప్రతి క్వశ్చన్ అడిగినప్పుడల్లా తన ఏడుపు ముఖం పెడుతుంది, అది జాలితో మీరు చూడకండి. ధర్మం న్యాయం కావాలి నాకు. ఏయ్ నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్పు.
ఉన్నా ఉన్నట్టు చెప్పు 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 అసలు ఎందుకు ఇంట్లోకి రానిలేదు చెప్పాలి నిన్ను సార్ ఎందుకు ఇంట్లోకి రావద్దన్నాడు చదువుకొస్తేనే ఇంట్లోకి రా అన్నాడా మరి చెప్పు సార్కు ఇప్పటి నుంచి నేను సరిగా చదువుకుంటా నన్ను ఇంట్లోకి రానియాలి బయటికి రానియాలి అని చెప్పు సార్కు చెప్పు ఇప్పుడు చెప్పు ఇప్పుడే గట్టిగా చెప్పు అబ్జెక్షన్ ఎన్నిసార్లు అబద్ధాలు ఆడింది రానరు ఇది కరెక్ట్ కాదు నువ్వు అబద్ధాలు ఆడినావా ఇదివరకు ఇదివరకు ఇట్లే అబద్ధాలు చెప్పినావా ముగ్గురు దగ్గర మూడు మాటలు చెప్తుంది నువ్వు చెప్పావా ఇట్లా అబద్ధాలు చెప్పినావా అబద్ధాలు ఎందుకు చెప్పావు మరి అట్లా ఇది మే అంటుంది జూన్లా చెప్పు ఇప్పటి నుండి సరిగా పోతా అని సార్కు చెప్పు చెప్పు ఇది ఎన్నిసార్లు చెప్పినావు నాకు ఇది ఎన్నిసార్లు చెప్పావు నాకు చెప్పు ఆగు చెప్పు ఎన్నిసార్లు చెప్పావు చెప్పావా లేదా అది చెప్పు మరి అది చెప్పు ఇన్ని చాలా సార్లు చెప్పాను నేను ఇట్లా అబద్ధాలు నన్ను నమ్మొద్దు అని చెప్పు చెప్పు చెప్పాలి చెప్పు శివాని అసలు విషయం చెప్పు చెప్పు ఎన్నిసార్లు చెప్పావు ఇట్లా నాకు చెప్పావా సార్కి చెప్పు మరి సార్ నేను ఇన్నిసార్లు చెప్పాను చెప్పు సరే ఇప్పటి నుండి పోతావా సరిగా మరి సార్కు చెప్పు ఇప్పటి నుండి తప్పనిసరి స్కూల్ పోతా తప్పించా అని చెప్పు సార్కి చెప్పు అటు ఇప్పటి వరకు చదువుకునే రాయి చాలు చదువుకునే రాతే లోపల ఇప్పుడు ఎక్కడ వరకు వస్తాయి నీకు ఎక్కడ వరకు వస్తాయి నీకు ఏం చదువుకున్నావు ఎక్కడ వరకు వస్తాయి చదువు గట్టిగా చదువు అబద్ధం ఇప్పుడే తెలిసిపోద్ది ఇప్పుడే అబద్ధం ఆడిందా లేదు తెలిసిపోద్ది పలకను మీరు గట్టిగా మాట్లాడి పలక తెచ్చింది కదా రాయ్ చదువు అంటే ఏడుస్తుంది సార్ ఇది పరిస్థితి ఇప్పుడు రాయ్ సత్య ఇలా పట్టుకోరా ఇట్లా పట్టుకో అలాగే సైలెన్స్ చెప్తా మీరు రాయ్ సైలెన్స్ రాయండి ఎన్ని వస్తే అన్ని రాయ్ అనుకుంటా రాయ్ రాయ్ వెరీ గుడ్ రాయ్ వెరీ గుడ్ శివాని వెరీ గుడ్ మంచి రాస్తుంది గట్టిగా చెప్పు రైట్ రైట్ రై నిజం చెప్పు నువ్వు నిజం చెప్పు ఎన్నిసార్లు చెప్పిన మాట నిజం చెప్పు మళ్ళీ ఇంకో చోటకి వెళ్ళి ఇంకో విషయం చెప్తావు కదా చెప్తావు లేదా స్కూల్ లేదా వీళ్ళకు నిజం చెప్పు ఇంతకుముందు ఏం చెప్పినావు మొత్తం
నిజమే చెప్తుంది. ఇంతకుముందు నిజాలు చెప్పినా అబద్ధాలు చెప్పినా సార్? నేను పై కోర్టుకి వెళ్తా సార్, నేను పై కోర్టుకి అప్పీల్ చేసుకుంటా. చేసుకోండి, మా తీర్పు ఇదే. చెప్పండి. నేను పై కోర్టుకి అప్పీల్ చేసుకుంటా. చెప్పు. ఇంకేం చెప్పమన్నాడు? ఇంకా సారీ సార్ అని చెప్పమన్నలేదా? ఎన్నిసార్లు చెప్పిన సారీ నాకు? శైలక దగ్గర పోతా అని చెప్పు. చదువుకుంటా. నువ్వు చేసిన గలీజ్ పనులు చెప్పా, తెలుసుకోవాలి. ముందు సార్ సార్ కూడా తెలిసిందిగా. చెప్పవా. మొన్న ఏమంటే ఏడుసుకోటో పోయింది. అసలు రాయమంటారా? ఏబిసిడి రాయమంటారా? రాస్తలేదు. రాజశేఖర్ సార్ చెప్పిన మాటిన వింటలేదు. నేను చెప్పితే పూరా ఏడుస్తున్నది. అట్లా నువ్వు రాయవు, ఎవరు చెప్పింది తినవని. నేనేమో గోశాల పని చేసుకున్నాం పాప, ఎండదీతాం పా అంటే ఏడుసుకోటో పోయింది. వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది. వాళ్ళ ఊరికి న్యాయం జరుగుద్దేమో అని వెళ్ళింది. అక్కడ న్యాయం లేదు. ఇప్పుడు ఇన్నే న్యాయం. మీ మామ చెప్పింది నిజమేనా? మీ మామ చెప్పింది నిజమేనా? నిజమేనా? సరే, ఇక ఏం లేదు. నీకు ఒక్కటే చెప్తున్నా, ఇవాళ ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళొద్దు. ఇంట్లోనే ఉండు, ఇంట్లోనే తిను, ఇంట్లోనే పడుకో, ఇంట్లోనే చదువుకోవాలి. రేపటి నుంచి పొద్దున్నే లేచి వాకింగ్ పోయి రావాలి, స్నానం చేయాలి, వెంటనే బట్టలు గిట్ల మంచిగా వేసుకొని స్లేట్ పట్టుకొని మంచిగా తినాలి. తినకపోతే కూడా కొడతా. మంచిగా తినాలి, ఇట్లా రావాలి. తింటే ఏమవుతుంది? తింటే ఏమవుతుంది చెప్పు. తింటే ఇట్లా కండల్లో బలం వస్తుంది. బలం వచ్చినాక ఏమవుతుంది? లైట్ వెలిగి, బుర్రలో లైట్ వెలిగి తెలివి బాగా వస్తుంది. విన్నావా? బాగా తింటే బాగా బలం వస్తుంది. ఇట్లా ఇట్లా కండలు ఇట్లా అవుతాయి, ఇట్లా అల్లేస్తుంది. తర్వాత ఏమవుతుంది? ఇంట్లో లైట్ వెలుగుతుంది, బుర్రల్లో లైట్ వెలిగి తెలివి బాగా వస్తుంది. మీ అన్నంట కొడుతున్నావా? ఎందుకు వాడికి ఏమంటున్నాడు? మరి ఏమనంది ఎందుకు కొడుతున్నావు? సతీ కొట్టిన ఆదురా నీకు? ఎప్పుడు? అరే చుప్పదండి తీసుకొని కొడతావు నా బామ్మడిని? ఎట్లా కొడతావు నువ్వు? ఎట్లా కొడతావు నువ్వు నా బామ్మడిని? చెప్పు ఎట్లా కొడతావు నువ్వు నా బామ్మడిని? ఆర్డర్ 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 చెప్పు. మేము ఇక్కడ అడుగుతున్నాం, మీరు సైలెంట్గా ఉండండి. ఇంకోసారి కొట్టద్దు అలా. అర్థమైందా? ఓకే. ఎవరిని కొట్టద్దు? అన్ననే కాదు, ఎవరిని కూడా కొట్టద్దు. మంచిగా చదువుకోవాలి, మంచిగా తినాలి, మంచిగా చదువుకోవాలి. నేను ఒకవేళ రేపటి నుంచి ఇలా కాకపోతే ఇలా బోన్లగా నిల్చుండబెట్టి చెట్టు కట్టేస్తా. అర్థమైందా? అర్థమైందా? ఓకే ఓకే. సరే, ఇక బోన్లోకి వెళ్ళి బయటకెళ్ళు. ఎవరు బోన్లో వాళ్ళే బయటికి రావాలి. ఆంటీ ఎవరు తీరు?